అంగరంగ వైభవంగా చేసుకోవాలనుకున్న పెళ్లి అర్ధ గంటల ఫినిష్ అయితే ఎట్లుంటది? సుట్టాలను దోస్తులందర్ని పిలిచి చేసుకోవాల్సిన లగ్గం ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు నడమ దండలు మార్చుకుంటే ఏమనిపిస్తది? బయటికి చెప్పుకోలేరు గాని మస్తు బాధపడుతున్నారు ఒక్కొక్కరు. కరోనా పుణ్యమా అని ఈసొంటి లగ్గాలు చాలానే జరిగినాయి. కర్సురయం లేకుండా అగ్వల పెండ్లైపోయిందని కొందరు సంతోషపడితే కొందరేమో మళ్ళోసారి పెండ్లి చేసుకొని అందరిని పిలుద్దాం అనుకుంటున్నారు. అయిపోయిన పెండ్లికి అందరూ వచ్చి మళ్ళా తలవాలు పోసుడంటే కొంచెం గమ్మత్తి ముచ్చట్నే కానీ ఏం చేస్తాం? మన క్రికెటర్ సాబ్ అట్లానే చేసుకుందామని ఖుషిగా ఉన్నాడు. క్రికెట్ మైదానంలో బ్యాట్ బాల్తో బతకమాడినట్లు అదరగొట్టే పాండ్యాభాయ్ బాలీవుడ్ హీరోయిన్ నటాషా స్టాంకోవిన్ని పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పుడు కరోనా పీక్ స్టేజ్లో ఉండడం వల్ల ఇంటోళ్ళు తప్ప ఇంకెవరిని పెళ్లికి పిలవలేదు. ఒకవేళ పిలిచినా ఎవరు రాకపోతుండే కావచ్చు. మొత్తానికైతే పెళ్లి జరిగిపోయింది. ఒక కొడుకు కూడా పుట్టిండు. ఇటు క్రికెట్ పరంగా అటు సంసార పరంగా సంతోషంగా ఉన్న హార్దిక్ పాండ్యాకు మళ్ళా పెళ్లి చేసుకోవాలనిపించిందంట. పెళ్లికి మిస్ అయిన చుట్టాలు దోస్తులు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి లగ్గం చేసుకుని మంచి దావతి కూడా చేయాలనుకుంటుండంట. దానికి ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజును ఫిక్స్ చేసి పెట్టిండు. ఇప్పటికైతే రేపే భార్యతో పాండ్యకు మళ్ళా పెళ్లి అనే ప్రచారం అయితే జరిగిపోయింది. పొద్దుటి వరకు చూడాలి మరి బాజా భజంత్రిల మోతలు, వాళ్ళ కొడుకు కేరింతల నడమ తన భార్య నటాషాతో పాండ్యా పెళ్లి ఎంత ముద్దుగా జరుగుతుందో. సేమ్ పిచ్లో సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్న పాండ్యాకు మనము చెప్పేద్దాం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అగైన్ అండ్ అగైన్.